ఎస్ ముందు బాస్కెట్బాల్ గారిని మాట్లాడాల్సిన గారి రిక్వెస్ట్ చేస్తున్నాను. శుభ సాయంత్రం. ఈ సాయంత్రం చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ ఫంక్షన్కి లోపలికి వస్తుంటేనే ఒక పండగ వాతావరణం ఉంది. సినిమా కూడా అలాగే ఉండబోతుంది. నిన్న మిక్కీ గారితో మాట్లాడాను, చాలా సంతృప్తికరంగా మాట్లాడాడు ఆయన. సినిమా గురించి రీ రికార్డింగ్ చేస్తున్నారు అండ్ డే టు డే మా అబ్బు రవి బావ గారు ఈ సినిమాకు పనిచేశారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా చాలా సంతృప్తికరంగా గొప్పగా ఈ సినిమా గురించి చెప్పడం తటస్థించింది. నాకు ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. రామబాణానికి తిరుగులేదు, అలాగే ఈ రామబాణానికి కూడా తిరుగులేదు. ముఖ్యంగా ఒక విషయం మనవి చేసుకుని తీరాలి. భారతీయ సమాజానికి చాలా మూలాధారం ఉన్న విషయం మన కుటుంబ వ్యవస్థ, మన మానవ సంబంధాలు, మన ఆత్మీయ అనుబంధాలు, ముఖ్యంగా ఆనందంలో అనుబంధం. అలాంటి ఒక పాయింట్ని ఇవాళ రోజుల్లో తీసుకుని కమర్షియల్గా చెప్పాలనుకోవటం శ్రీవాస్ గారి యొక్క మంచి మనసుకి తార్కాణం. అలాంటి ఒక ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పీపుల్ మీడియా వాళ్ళు డెఫినెట్గా ఈ సినిమా మూలకంగా మంచి విజయాన్ని సాధిస్తారని, మంచి డబ్బు సంపాదిస్తారని నా ప్రకారమైన విశ్వాసం. ఇక గోపిచంద్ గారు, ఆయనతో చాలా చాలా సినిమాలు పనిచేస్తూ ఉన్నాను. చాలా ఏమంటాం, సౌజన్యమూర్తి, చల్లగా చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు చూసినా కానీ ఒక పాజిటివిటీ ఉంటుంది ఆయన దృష్టిలో. సో ఆయనకి ఈ సినిమా ఆయన కెరీర్లోనే అతి గొప్ప విజయాన్ని సాధించి పెడుతుందని నాకు ప్రకారమైన విశ్వాసం. అలా జరగాలని 5వ తారీఖున మనం అందరం థియేటర్కి వెళ్ళి చూడాలని అందరినీ కోరుకుంటూ ఈ సినిమా ద్వారా మా భాస్కర్ భట్ల అన్నయ్య, కాసల శ్యామ్, శ్రీమణి వాళ్ళు కూడా రాశారు, కళ్యాణ్ చక్రవర్తి కూడా పాట రాశారు. ఇంతమంది రచయితలను కలిసి ఒక సినిమాకు పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చే విషయం. ఇప్పుడు ఈ ఫంక్షన్ పాల్గొనడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. May 5th అందరం కలిసి థియేటర్లో రామబాణాన్ని చూద్దాం, గొప్ప విజయాన్ని అందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ భట్ల గారు, అందరికీ నమస్తే అండి.